ఫస్ట్ అయితే బాయిల్ చేసుకుంటే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అవి బాగా బాయిల్ అయిపోతాయి అప్పటి వరకు మనం నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తో పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలమెల పేస్ట్ కూడా వేసుకోవాలి అప్పుడప్పుడు అలమెల పేస్ట్ అంటే మీరు వేరే అనుకోకండి అలం పేస్ట్ వేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి వీటిని బాగా కొంచెం బ్రౌనిస్ వచ్చే వరకు బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానన్నమాట ఇవి అయినాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి తర్వాత మనము అయితే నేను ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంచెం ఇంకొంచెం బ్రౌనిస్ అయ్యే వరకు కొంచెం సేపు ఉంచుకోవాలి ఒక 2 మినిట్స్ ఉల్లిగడ్డ పచ్చి వాసన అనేది పోతదండి ఇది కర్రీ అయితుంటే మా చిచ్చుట పురుగులు అయితే ఇవన్నీ తినేసాయి అన్నమాట నాకు గలీజ్ అయ్యేపన ఒక నిమిషం ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిస్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు టొమాటోస్ కూడా వేసేసుకుంటాను టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది కలుపుకున్నాక మనకి టొమాటో మెత్తగా ఉడకడం కోసం కొంచెం దీంట్లో సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి అట్లయితే మనకి టొమాటోస్ అనేది మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసుకుంటాను సాల్ట్ మీన్స్ ఉప్పు డోంట్ బి లైక్ పప్పు స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను మీకు టేస్ట్ కి సరిపడంత ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి చేతోటలు కూడా లేదండి మా చెల్ల వాళ్ళు అయితే కొంచెం కాళ్ళతో కూడా కలిపేస్తారు అప్పుడప్పుడు నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటే టమాటా కొంచెం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి కొంచెము మరి లో ఫ్లేమ్లో కాకుండా నేనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మూత అయితే పెట్టేసుకుంటాను మనకి ఎగ్స్ అనేది బాయిల్ అవుతున్నాయి ఒక 2 మినిట్స్ అయినాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తానమాట తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం అవి పొట్టు అనేది తీసేసేయాలి ఎగ్వి ఈ మూత తీస్తున్నాము మన టొమాటోస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి చూడండి సాల్ట్ వేస్తే మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం తగినంత కారం అయితే వేసుకుందాము చాలామంది అయితే కొంచెం స్పైసీగా తింటారు కొంతమంది కొంచెం స్పైసీ తక్కువ తింటారు కాబట్టి మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తింటారు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తాను నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసేసాను ఇప్పుడు కొంచెం సేపు కలుపుకున్నాను తర్వాత జనరేషన్ మందికి కుకింగ్ రావట్లేదు కాబట్టి కొంచెం యూట్యూబ్ చూసి వాళ్ళు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను నా ఛానల్ చూస్తే మాత్రం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు ప్రతి ఒక్క స్టెప్ నేను ఈజీగా చెప్తాను అన్నమాట నేను ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయరే మా అక్క వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ అండి ఉంటాను మాత్రం అద్దరు ఒకటి వేసుకుని అనుకోండి డైలీ నేనే కుకింగ్ చేస్తాను అండి మేము అతను తిని పెడతామండి అక్కడే వచ్చానుకో ఈ ఆయిల్ అనేది పైకి రావాలండి బాగా పైకి వచ్చిందంటే బాగా కొంచెం దగ్గరికి కావాలి కదా ఇది అయిపోయినాక మనం ఎగ్స్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉండాలి ఎగ్లోకి బాగా ఈ కర్రీ అనేది వెళ్తుంది కాబట్టి రుచిగా అవుతుంది ఎగ్ కర్రీ అయితే ఆయిల్ పైకి తెలినట్టే ఉంది తెలియదు బ్యాచిలర్స్ కి అండ్ బిగినర్స్ కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఆఫ్ కోర్స్ మాకు బ్యాచిలర్ ఉంది బీటెక్ బ్యాచిలర్ గర్ల్స్ కూడా బ్యాచిలర్ అంటారా తెలీదా ఆఫ్ కోర్స్ నేను కవర్స్ అయితే తీసేస్తున్నాను అన్నమాట బాగా ఉడికిపోయాయి కాబట్టి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది బట్ కొంచెం వేడివేడిగా ఉంది ఎగ్ కవర్స్ ఇంకొంటి ఎగ్ కవర్స్ అయితే తీసేస్తున్నాను ఎగ్స్ కవర్ అయితే తీసేసా మళ్ళీ మనం చూసారు ఆయిల్ అనేది ఇలా తేలుతుంది ఇట్లా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి కర్రీలలో టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ది ఇప్పుడైతే లాస్ట్ ఎగ్స్ వేసేసుకొని కొంచెం ఇలా మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ అది కట్ అయిపోతాయి ఎగ్స్ మొత్తానికి ఈ కొంచెం 2 మినిట్స్ అలా ఉంచేసినాక లైట్గా కొత్తిమీర వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ మన ఎగ్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే ఫర్ బిగినర్స్కి అయితే చాలా బెనిఫిట్ఫుల్ అవుతుంది అన్నమాట ఇది లాస్ట్కి నేను కాస్త కొత్తిమీర వేసేస్తున్నాను అనమాట చూసారు కదా నా కర్రీ ఎలా ఉందో చూస్తూనే నోరు ఊరిపోతుంది అనమాట ఇంకా తింటే ఎలా ఉంటుందేమో మరి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది బై వ్యూవర్స్.